థర్డ్ క్వార్టర్ లో ఫస్ట్ వీక్ రిలీజ్ అవుతున్న సినిమాలన్నీ చిన్న సినిమాలే. స్టార్ హీరో సినిమా ఒక్కటి లేకపోయినా ఈ స్మాల్ మూవీస్ అన్ని ఒకదానికి మించి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. లవ్ స్టోరీ, యాక్షన్ ఎంటర్టైనర్, బయోపిక్, ఫ్యామిలీ స్టోరీ, యూత్ఫుల్ స్టోరీ, ఇలా అన్ని జానర్స్ లో సినిమాలు ఈ శుక్రవారం థియేటర్లోకి వస్తున్నాయి. మరి ఏ హీరో ఎలాంటి సినిమాలతో బరిలోకి దిగుతున్నారో ఇప్పుడు చూద్దాం. అక్టోబర్ ఫస్ట్ వీక్ అంతా చిన్న సినిమాల సందడి. పెద్ద సినిమాలు పోటీకి లేకపోవడంతో చిన్న సినిమాలన్నీ పనిగట్టుకుని ఈ వారమే రిలీజ్ కి రెడీ అయ్యాయి. వీటిలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న సినిమా రూల్స్ రంజన్. కిరణ్ అబ్బవరం, నేహ లీడ్ రోల్లో డిఫరెంట్ స్టోరీగా తెరకెక్కిన రూల్స్ రంజన్ ఇప్పటికే పాటలతో బజ్ క్రియేట్ చేసింది. అదే బజ్ తో అక్టోబర్ 6న గ్రాండ్ గా థియేటర్లోకి వస్తున్నాడు రూల్స్ రంజన్. కమర్షియల్ కంటెంట్ అయినా కూడా ఎక్కడా మొనాటని లేకుండా డిఫరెంట్ స్టోరీస్ సెలెక్ట్ చేసుకుంటూ సినిమాలు చేస్తున్న సుధీర్ బాబు ఈసారి ఎక్స్పెరిమెంటల్ మూవీతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. హర్షవర్ధన్ డైరెక్షన్ లో ట్రిపుల్ రోల్ చేస్తున్న సుధీర్ బాబు మామా మశ్చీంద్రగా శుక్రవారం థియేటర్లోకి వస్తున్నారు. ప్రోమోతో మామా మశ్చీంద్ర కామెడీ జానర్ అనుకున్నా ట్రైలర్ లో ఇంటెన్స్ యాక్షన్ ఫిల్మ్ అని క్లారిటీ ఇచ్చారు టీం. మరి ఈసారైనా సుధీర్ బాబు ప్రయత్నం సక్సెస్ఫుల్ అవుతుందో లేదో చూడాలంటున్నారు ఫ్యాన్. నవీన్ చంద్ర, స్వాతి జంటగా శ్రీకాంత్ డైరెక్షన్ లో తెరకెక్కిన మంత్ ఆఫ్ మధు ఫ్యామిలీ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసేలా కనిపిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్స్, ట్రైలర్స్ సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. అంతేకాకుండా ఆడియన్స్ కి రిలేట్ అయ్యే కంటెంట్ కావడంతో బజ్ కూడా క్రియేట్ అయింది. చాలా రోజుల తర్వాత స్వాతి స్క్రీన్ మీద ఫుల్ ప్లస్డ్ గా కనిపించడం సినిమాకి యాడెడ్ అట్రాక్షన్ కావడంతో శుక్రవారం రిలీజ్ అవుతున్న సినిమా మీద ఆడియన్స్ కూడా ఆసక్తి చూపిస్తున్నారు. కమర్షియల్, యాక్షన్, ఫ్యామిలీ డ్రామాతో పాటు ఈ శుక్రవారం యూత్ఫుల్ కంటెంట్ ఉన్న సినిమా కూడా థియేటర్లోకి వస్తోంది. నారనే నితిన్ లీడ్ రోల్లో ఫుల్ టు యూత్ కంటెంట్ తో రిలీజ్ అవుతున్న సినిమా మ్యాడ్. టైటిల్ని యాప్ట్ అయ్యేలా కంటెంట్ ని కూడా అదే రేంజ్ లో చూపించడానికి ప్లాన్ చేశారు ప్రొడ్యూసర్లైన సితారా ఎంటర్టైన్మెంట్స్.